హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాష్ లాక్స్. ఫ్రెండ్స్, నాకైతే ఇప్పుడు ఒకే ఒక తాడి చెట్టు అయితే ఉంది. నాకు జ్వరం వల్ల దానివల్ల అయితే నేను కొన్ని వీడియోస్ అయితే చేయలేదు. ఇప్పుడైతే తాటి బలం ఎలా చేస్తారనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. మామూలుగా అయితే ఒక కొత్త కుండతో అయితే చేయాలి. నా దగ్గర పాత కుండ అయితే ఉంది. ఇప్పుడు ఆ కుండకి ఎలా చేస్తారా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సున్నం వేసుకోవాలా. లోపల సున్నం వేసుకొని వెళ్ళేసి దాన్ని ఆరబెట్టుకొని పైన తగిలించాలా. పైన తగిలించిన తర్వాత ఆ సారు అంటే నేను మీకు చెప్తా ఉంటాను కదా, మడ్డి కట్టు ఉంటుంది అని చెప్తా ఉంటాను కదా, కుండలో మడ్డిగా కట్టకుండా ముందర మనకి అవి తీసుకొని వస్తే వాటితో తాటి బలం అయితే చేస్తారు. అది ఇప్పుడు మడ్డి కట్టకుండా ఉండాలంటే ఫ్రెష్ కుండ పెట్టి దానికి సున్నం వేయాలి. సున్నం వేస్తే అప్పుడు అది మడ్డి కట్టకుండా దాన్ని సారు అంటారు. ఇప్పుడు వచ్చేసి ఒక పాత కుండ తీసుకున్నాను. పాత కుండకు వచ్చేసి దాని లోపల సున్నం వేస్తాం. సున్నం వేసి ఇప్పుడు అది ఎలా చేస్తారో చూపిస్తాను. చూపించిన తర్వాత మనం చెట్టు దగ్గరికి వెళ్తాం. అక్కడికి వెళ్ళేసి పైన కుండ తగిలిద్దాం. తగిలించిన తర్వాత అదే మొత్తం ప్రొసీజర్ మొత్తం నీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇది వచ్చేసి కుండ. అదే మనం కళ్ళుకి తగిలిసాం కదా ఆ కుండ. ఇప్పుడు బ్రష్ ఒకటి తెచ్చుకున్నాను. బ్రష్ సున్నం దీంట్లో కలుపుకొని మనం వేద్దామని. ఇది వచ్చేసి గుల్ల సున్నం. అంటే మనం తింటా చూడు తమలపాకులు వేసుకుంటారు కదా, ఆ సున్నం ఇది చూడడానికి అట్టుంది. ఇప్పుడు దాన్ని ఈ డబ్బాలో వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని మనం దీని లోపల మొత్తం అంటే కుండ లోపల మొత్తం పూసేస్తాం అన్నమాట. వాటర్ బాగా వేస్తుంది. ఫ్రెండ్స్, కుండని బాగా కడిగేసుకున్నాను, నీట్గా కడిగేసుకున్నాను లోపలంతా. ఈ లోపలంతా అప్పుడు నేను ఆ సున్నాన్ని అయితే మొత్తం బ్రష్ చేసాను నీట్గా. ఫ్రెండ్స్, లోపలంతా అయితే బ్రష్ చేసుకున్నాను, నీట్గా సున్నాన్ని బ్రష్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఆరబెట్టేసుకొని తర్వాత వెళ్ళేసి మన చెట్టు పైన అయితే తగిలిచ్చేద్దాం. ఇప్పుడు మనం ఇది పాతకుండు కదా, గబక్కని ఫెయిల్ అవ్వచ్చు. అంటే ఫెయిల్ అవ్వడం అంటే ఈసారి కాకుండా కళ్ళుగా అయితే మారిపోతాయి. కళ్ళుగా మారిపోయినప్పుడు మనం తాటి బెల్లాన్ని అయితే తయారు చేయలేము. కళ్ళుగా మారిపోయినప్పుడు ఇంక జస్ట్ అవి తాగడానికి వరకే ఉపయోగించవచ్చు. తాటి బెల్లం అయితే తయారు కాదు. చూద్దాం మన లక్ ఎలా ఉందో. నేను ఇప్పుడు వెళ్ళి సాయంత్రం వెళ్ళేసి ఈ కొండను తగిలిస్తాను. కొండను తగిలించేసి రేపు ఉదయం తెలుస్తుంది మనకి సారు అవుతాయా కళ్ళు అవుతాయా అనేది. రేపు ఉదయం తీసుకో అవి కానీ సారు అయితే మనం యాజ్ ఈజీగా బెల్లం తయారు చేద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి, బ్రష్ చేసిన తర్వాత ఇలా అయితే ఆరబెట్టేసాను, ఎండకి పెట్టాను. టైం వచ్చేసి ఇప్పుడు 3 అవుతుంది. నేను కరెక్ట్గా 5 గంటలకి 5:30కి అలా వెళ్తాను చెట్ల కాడికి. అప్పుడు వేసి అమ్మ తగిలించేస్తాను. ఫ్రెండ్స్, మనం సున్నం వేసిన కుండ అయితే ఆరిపోయింది మొత్తం. అక్కడ లోపల అంటే వాటర్గా ఏం లేదు, ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకె ఇప్పుడు ఏపు తాడు కట్టుకొని దీనికి మన చెట్టు దగ్గరికి వెళ్ళిపోదాం. పైన తగిలిచ్చేద్దాం చెట్టు పైకి ఎక్కేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను తాడి చెట్టు పైకి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఉండేది వచ్చేసి కళ్ళుకుండ. ఇప్పుడు కళ్ళు ఉంచేసుకుంటున్నాను. ఈ కళ్ళుకుండ ఇప్పుడు వచ్చేసి పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసి ఆ తర్వాత మనం తెచ్చుకున్నాం కదా ఆ కుండను అయితే ఇప్పుడు తగిలిస్తాను. మనం తెచ్చుకున్న కుండ ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా. ఫ్రెష్గా ఏపుతాడు కొత్తది తీస్తున్నాను. తాటి దెబ్బకి అట్లా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఫ్రెష్గా కట్టుకుంటున్నాం. ఆ కొండను సపరేట్గా పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని ఫ్రెష్గా కట్టుకుంటున్నా. నైస్గా బరిక ఉంటుంది, ఆ బరికిని అట్లా లాగేసుకుంటే అప్పుడు అది చిన్న తాడు లాగా అయిపోద్ది. ఈ తాడుకేసి ఆ కొండ కట్టేయడమేను. ఒక షార్ట్ వీడియో కూడా పెట్టున్నాను, చూసే చూడొచ్చు. పైన ఐడి కార్డ్స్లో వదిలేస్తాను. నైస్గా అలా లోపలికి వేసి చిన్నగా ఒక రౌండ్ వేసి జస్ట్ అలా అని పైకంటే లాక్ అయిపోద్ది సింపుల్గా అంతే. ఇంకా మనం గేతేసి తగిలిచ్చేద్దాం. ఆ కళ్ళుకుండ పక్కన పెట్టేసాను, అది గేతేస్తున్నాను. అన్ని కాళ్ళకు వచ్చేస్తున్నాయి మనకి. కాళ్ళకంటే ఇంకొక కొన్ని రోజులు ఉంటుంది ఈ చెట్టు, తర్వాత కళ్ళు కూడా ఉండవు మనకి. ఇంకా కాళ్ళ కళ్ళు గీత ఇది కూడా షార్ట్ వీడియో పెట్టినాను. కాళ్ళ కళ్ళు గీత, కాళ్ళ కళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి, తీయగా ఉంటాయి.
తగిలిచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇంక మార్నింగ్ వద్దాం. ఇప్పుడు అయిపోయింది, ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా మార్నింగ్ చూడాలి మనం. ఈ సారుగా అయితే అవుతాయి, ఆ తర్వాత మనం బెల్లం చేస్తాం. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ అయితే వచ్చాను, చెట్టు పైకి వెళ్దాం. ఇవి కళ్ళుగా అయితే అయి ఉండకూడదు అని అనుకుంటున్నాను. మామూలుగా అయితే కొండ పచ్చకొండ పెట్టాలని చెప్పుకున్నాం కదా, సో చూద్దాం పాతకొండ కదితే పోయి చూద్దాం, పైకి వెళ్ళేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడే అయితే చెట్టు పైకి అయితే వచ్చాను. ఇది నిన్న కొండ పక్కన పెట్టినకుండది. చూద్దాం ఇప్పుడు మనం చేసుకున్న, అంటే సున్నం కొట్టుకుని వచ్చాం కదా ఆ కొండకి, సార్ అయితే ఉంటే చూద్దాం. లాగేస్తాను, లాగేస్తే వచ్చేస్తుంది అది. ఓకే పర్లేదు, సార్ అయితే అయిపోయి, కళ్ళు అయితే కాలేదు. కళ్ళ కళ్ళుగా అయ్యాయి అంటే అది నురుగు ఎక్కువ గడ్డేస్తే, తెల్లగా నురుగు ఎక్కువ అయిపోద్ది, అప్పుడు అది కళ్ళుగా అయినట్టు. పర్లేదు, మనకి తాటి బెల్లంకి అయితే ఉపయోగించవచ్చు ఇవి. ఇంకా మనం గెత్త వేసుకొని ఇంక వెళ్ళిపోదాం, పాతకుండా తగిలిచ్చేసుకొని అమ్మ వెళ్ళిపోదాం. అంటే కళ్ళన్నీ కింద పోతాయి కదా, కళ్ళు కింద పోకుండా మళ్ళీ సాయంత్రంకి, మళ్ళీ సాయంత్రం మళ్ళీ అమ్ముకోవచ్చు కళ్ళు. గెత్త వేసాను, ఇంక తగిలిచ్చేస్తాను పాతకుండాని, పాతకుండా తగిలిచ్చేసాను. ఇంకే లెట్స్ గో, మనం వెళ్దాం ఇంకా. కానీ ఫ్రెండ్స్, సార్ ఇవి మనం చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు చెప్పుకుంటూనే ఉన్నాం కదా సారు, ఇవి చిన్నపిల్లలకి తాగిపిస్తే బలం, ఎముకలకు బలం అన్నమాట. ఈగలో చేమలో అయితే వస్తాయి, ఎందుకంటే తీపిగా ఉంటాయి కాబట్టి. ఇవి వాటిని వడగట్టేస్తున్నాను, అన్నీ పోతాయి. ఫ్రెండ్స్, మనం తెచ్చుకున్న సారుని ఒక బాండల్లో పోసి అవి బాగా కాగబెట్టాలా. బాగా కాగబెట్టినప్పుడు దాంట్లో ఉండే తేమంతా బయటికి వెళ్ళిపోయేసి లాస్ట్కి అది పాకంగా అయిపోద్ది, అది బెల్లం పాకంగా అయిపోద్ది, తాటి బెల్లం పాకంగా అయిపోద్ది. ఆ తాటి బెల్లం పాకాన్ని ఒక రేకపాయ ఉంటుంది అండి, తాటాకు ఉంటుంది, ఆ తాటాకుని మనం రేకపాయలాగా చేసుకొని ఆ రేకపాయలో పోసుకొని, పోసుకున్న తర్వాత గుంట తవ్వి భూమిలో అయితే పెట్టేసుకుంటాం. పెట్టేసుకున్నప్పుడు అది చల్లారిపోద్ది, బాగా చల్లారి పెట్టాలా. మనకి ఎంతసేపు చల్లారి పెట్టాలా మనకి కరెక్ట్గా ఐడియా లేదు. ఫ్రెండ్స్, మనం కాసిన బెల్లాన్ని చల్లారి పెట్టేసుకున్నాం, ఇప్పుడైతే ఆ బెల్లాన్ని తీద్దాం బయటికి. బెల్లంకి చీమలు కూడా వచ్చేసాయి, తాటి బెల్లం బా చీమలు వచ్చేసి, అంటే చీమలే పండగ చేసుకుంటాం ఫస్ట్. ఫ్రెండ్స్, ఇదిగోండి మనం చేసిన తాటి బెల్లం. ఇది తాటి బెల్లం తీసేది అయితే ప్రొసీజర్ అయితే ఇదేను. ఇది గడ్డగడ్డానికి ఎంతసేపు పెడతారు అవన్నీ మనకు పెద్ద ఐడియా లేదు. ప్రొసీజర్ అయితే ఇదే ఇప్పుడు దాకా మనం చేసింది. చాలా స్వీట్గా ఉంది ఫ్రెండ్స్. ఈ తాటి బెల్లం వచ్చేసి షుగర్ వాళ్ళు కూడా తినచ్చు, షుగర్ రాదు, అసలు షుగర్ లెస్ అనమాట ఇది తాటి బెల్లం, ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్రెండ్స్, దీన్ని ఆయుర్వేదానికి ఇంకా బాగా ఉపయోగిస్తుంటారు. ఫ్రెండ్స్, రెండు టేస్ట్ చేస్తున్నాను నేను. ఎక్సలెంట్ కదా తాటి బెల్లం. ఇది కట్ అయితే కట్టలేదు, అట్టగట్టాలని ఇంకొక ప్రొసీజర్ ఉంటుంది. తాటి బెల్లం చేసి అయితే ఇదే ప్రొసీజరు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.